ఓ మహిళ వద్ద 50,000 డబ్బులు డిమాండ్ చేసి బెదిరింపులకు గురి చేసిన ముగ్గురు విలేకరులను పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ డి రామ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. దెందులూరు కాశీ కాలనీకి చెందిన ఒక మహిళ ఇంటి దగ్గర ముగ్గురు వ్యక్తులు ఒక పిచ్చు ఛానల్కి సంబంధించిన విలేకరులు వచ్చి ఆ అమ్మాయి పొడపురుతి వ్యాపారం చేస్తుందని ఆ ఇంటికి వచ్చి ఆవిడ వద్ద ఆ ఇంటి వద్ద కొన్ని వీడియోలు తీసుకుని నువ్వు ఇలా ఎగ్జామ్ చేస్తున్నావు కాబట్టి ఈ వీడియోస్ మీడియాలో మీడియా గ్రూప్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పి అమ్మాయికి చెప్పి అమ్మాయిని బెదిరించి ఈ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండాలంటే 50,000 ఇవ్వాలని చెప్తే ఆవిడ నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను చిట్టి పాటి పాడి 30,000 వరకు ఇచ్చుకోవాలని చెప్తే వీళ్ళు ఇప్పుడు డబ్బులు లేవన్నారు కాబట్టి అక్కడ ఆ ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ తీసుకుని వెళ్ళి వీళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి డబ్బులు ఇస్తే ఆ వీడియోస్ని మీడియాలో రాకుండా చూసుకుంటామని చెప్పి లేకపోతే పోలీసులకి ఇచ్చి లేదా ఆ వీడియోస్ మీడియాలో పోస్ట్ చేస్తాను బెదిరించుకున్న అమ్మాయి ఫోన్ కూడా తీసుకెళ్ళారు వెళ్తా వెళ్తా అప్పుడు ఆ అమ్మాయి మన దగ్గర రాత్రి నిన్న నైట్ వచ్చి రిపోర్ట్ అవ్వడం దానిపై అలాగే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసాం. ఫస్ట్ ఆ కేసు దర్యాప్తులో ఉంది నిందితులను పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి సెల్ ఫోన్ వాళ్ళ రికార్డు చేయాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు